బహుజన ఉమెన్ ఎంపవర్మెంట్ ఈసీ మెంబర్ ఏపీడబ్ల్యూ యూడబ్ల్యూజే నెల్లూరు శాఖ వారందరికీ కూడా పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. ఈరోజు ఈ కరోనా సమయంలో కూడా పత్రికా విలేకరులు పత్రికా వాళ్ళందరూ కూడా వచ్చి బాగా సహకరించిన మీరందరూ కూడా చాలా ధన్యవాదాలు. మెయిన్గా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటింగ్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, నెల్లూరు జిల్లాలో కోవిడ్ టైంలో అనగా ఏప్రిల్ 2020 నుంచి జూన్ 2020 వరకు అష్ట కష్టాలు పడి పొదుపు మహిళా గ్రూపులు మెప్మా తరఫున మాస్కులు కుట్టి ఇన్ టైంలో అందజేసినారు. మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళే తిరిగి వార్డుల వాలంటీర్ల ద్వారా అయితేనేమి వాళ్ళ ద్వారా ఇవ్వాలి అందరికీ. ప్రతి మనిషికి 3 మాస్కులు చొప్పున కుట్టమని ఆదేశాలు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా కుట్టి ఇవ్వడం జరిగింది. దీనికి మెప్మా ప్రొడక్షన్ సెంటర్ తెలుగు బజార్ ఒకటి, అదేవిధంగా మెప్మా ప్రొడక్షన్ సెంటర్ కొత్తూరులో ఒకటి, ఈ 2 సెంటర్ల తరఫున కాకుండా అనేక మంది మహిళా పొదుపు టైలర్స్ అందరూ కూడా కలిసి ఈ యొక్క టిఎల్ఎఫ్లు అందరూ కలిసి పనిచేయడం జరిగింది. కాబట్టి బీద మహిళలు ఈ పనిని 2 నెలలు అనుకున్నట్టుగా చేసి ఎంతో డబ్బును వెచ్చించి వడ్డీకి డబ్బులు తెచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. దానిలో రావాల్సినటువంటి 26,11,484 మాస్కులు కుడితే 91 లక్షల రూపాయలు రావాల్సి ఉంటే దానిలో 30% 30 లక్షలు మాత్రమే కలెక్టర్ గారు శాంక్షన్ చేసి ఇచ్చారు. మిగతా డబ్బులు కూడా 10-15 రోజులు ఇస్తామని చెప్పి అక్టోబర్ 2020లో చెప్పి ఈనాటి వరకు తిరిగి కాళ్ళు లేకపోవడం, తర్వాత శ్రమ కోనవడం, ఒక పక్కన వచ్చి వడ్డీలు తెచ్చిన అప్పులకి చాలామంది కృంగి కుషించిపోయి దారుణంగా తయారైనటువంటి పరిస్థితులు ఈ మెప్మా మహిళా పొదుపు గ్రూపుల యొక్క మహిళా టైలర్స్ యొక్క దయనీయ నీతి ఈ విధంగా ఉంది. అదే ప్రకారం ఇంకా 2018-19 నుంచి 2020-21 వరకు 3 సంవత్సరములు ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలల యొక్క విద్యార్థుల యూనిఫారాలు కూడా కుట్టి ఇవ్వడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు వారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా బిల్ తయారు చేసి ఆర్థిక శాఖకు పంపడం జరిగింది. ఏపీ సిఎఫ్ఎంఎస్ అనేటటువంటి ఆర్థిక శాఖ కంట్రోల్ ప్రభుత్వం ఈ కుట్టుగూలి పని లేబర్ వర్క్ లాంటిది, దీని మీద శ్రద్ధ వహించి ఆ డబ్బులు వెంటనే రిలీజ్ చేస్తే వాళ్ళందరికీ ఎంతో ఉపశమనం కలుగుతుంది. అది కాకుండా వాళ్ళైతే గ్రీన్ ఛానల్ ద్వారా ఆ స్కీములు ఈ స్కీములు అంటున్నారు, కానీ మా యొక్క బీద మహిళల యొక్క స్కీమ్ గురించి ఎవరు ఊహించడం లేదు. కాబట్టి అందరూ దయచేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ యొక్క బీద మహిళల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్నటువంటి ఈ పొదుపు మహిళల యొక్క బాధలు అర్థం చేసుకొని ఆ యొక్క రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ కూడా సెటిల్ చేసి చేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు పివి రమణయ్య, జనరల్ సెక్రటరీ, పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్.